కొన్ని సంవత్సరాల నుండి పంచాయతీగా ఉన్న గ్రామాలను మరో పంచాయతీకి మార్చడంతో గ్రామ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని రాజాసాహెబ్పేట గ్రామం కొన్ని సంవత్సరాల క్రితం నుండి పంచాయతీగా ఏర్పాటైంది. ఈ పంచాయతీలో తిరుమంగళపురం, టీకొత్తూరు, కొండుగారిపల్లె, గొల్లపల్లి, రాజాసాహెబ్పేట గ్రామాలతో పంచాయతీ ఏర్పాటైంది. ఈ పంచాయతీలో 650 కుటుంబాల వారు ఉన్నారు. కానీ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయంలో భాగంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్మున్నపల్లి గ్రామ పంచాయతీలో రాజాసాహెబ్పేట పంచాయతీని మార్చడంతో గ్రామాల ప్రజలు 2 బస్సుల ప్రయాణం చేసి ఆ పంచాయతీకి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని రాజాసాహెబ్పేట పంచాయతీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ మారడంతో లాక్డౌన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 1000 రూపాయల నగదు కూడా ఇంతవరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ మార్పు విషయంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ కూడా తమపై కనికరం చూపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీలోని ఏ అధికారులను కలవాలో అర్థం కాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారన్నారు. కొత్త పింఛన్లు, దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏ పంచాయతీలో ఇవ్వాలో దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. మండలము రాజాపేట గ్రామము వచ్చేసి 2268 ఓట్ల జనాభా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2000 జనాభా అంటే సచివాలయం ఏమని చెప్పినాడు. కానీ ఇది గ్రామం కూడా ఆదర్శ గ్రామం. ఇది ఈ గ్రామంలో రాజకీయం వచ్చేసి బద్వేల్ తాలూకాలో రాజాసాహెబ్పేట గ్రామము, ఎర్సాల గ్రామం అంటే రాజకీయాలంతా నెంబర్ 1. ఇట్లాంటి గ్రామాలను తీసుకుపోయి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే దొమ్మనపల్లెకు కలపడం అనేది, ఇది ఎక్కడనో కుట్ర జరిగింది అని మా ప్రజలంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఇంతలా ఒక గ్రామాన్ని 2268 జనాభాను తీసుకుపోయి దొమ్మనపల్లెలో 2002 జనాభాను కలపడం అంటే ఇదేదో కుట్ర జరిగినది. ఈ గ్రామం ప్రజలంతా మనస్తాపంతో ఉన్నారు. కాబట్టి ఈసారి మేము 500 మెజార్టీ ఈ పంచాయతీలో, 1000 ఓట్లు ఉండే పంచాయతీలో 500 మెజార్టీ వస్తున్నాయంటే కంప్లీట్ వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఇటువంటి గ్రామాన్ని ఈ విధంగా చేయడం వలన ఇక్కడ ఉండే నాయకులు, కార్యకర్తల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీరు ఏం చేస్తున్నారు, ఓ రోజు పూర్వాలు ఇవ్వడం, తిరగడం, రావడం, మీ స్వలాభం కోసం మీరు పనిచేస్తున్నారు తప్పక గ్రామాని కోసం పనిచేయడంలోనే తెగజెప్పుతున్నారు ప్రజలు. ఈ ప్రజల విషయం మేము చెప్పినా కూడా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్తో చెప్పినాం, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సార్తో చెప్పినాం, ఎండిఓతో చెప్పినాం, డిపిఓతో చెప్పినాం, సిఇఓకి చెప్పినాం, ఇంతమందికి చెప్పి ఇన్ని అర్జీలు ఇచ్చి దీనికి ఏ సత్ఫలితం రాకపోవడంలో ప్రజలు చాలా, కరోనా వచ్చిన దానికన్నా ఇది చాలా ఫీలింగ్లు ఉన్నారు ప్రజలు.